శాంతిపురం మండలంలోని తోపుచేను గ్రామంలో జూన్ 6వ తేదీన షర్మిల ఇంట్లోకి రాత్రిపూట చొరబడిన 5 మందిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ పార్థసారథి తెలిపారు. నిందితుల వద్ద నుంచి బంగారు గొలుసు, మోటార్ బైక్ ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ పార్థసారథి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అనంతరం కేసును ఛేదించడంలో కృషి చేసిన పోలీస్ సిబ్బందికి డీఎస్పీ రికార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కుప్పం రూరల్ సిఐ మల్లేష్ యాదవ్, గుడిపల్లి ఎస్ఐ శ్రీనివాసులు సిబ్బంది పాల్గొన్నారు. ఒంటరిగా ఉంది అని అనుకుని ఒక 5 మంది డెకైట్ చేసే ప్రయత్నం చేశారు. ముసుగులు వేసుకొని వచ్చి రాత్రి 11:50 ఆమె ఒంటరిగా ఇంట్లో ఉన్నారని తెలుసుకుని వీళ్ళ 5 మంది కూడా ముసుగులు ధరించి అఫెన్స్ చేయడానికి, డెకైట్ చేయడానికి ఆ ఇంట్లో ప్రవేశిస్తారు. ఆ ప్రవేశించడంతో దాంట్లో 3 ముద్దాయిలు వేలూరు నుంచి వస్తారు. ఎందుకంటే ఒంటరిగా ఉన్న మహిళలు కానీ ఎవరైనా ఒంటరి వ్యక్తులు ఇలాగా ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు కొన్ని తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎవరైనా అర్ధరాత్రి పూట ఎవరైనా వచ్చి తలుపు కొట్టడం అటువంటివి చేసినప్పుడు కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకొని అసలు ఎవరు వచ్చారు ఏమిటని కిటికీ గుండా చూసి లేదా ఇంకొక విధంగానే తెలుసుకొని తలుపు తీయడం ఉత్తమం. ఇక్కడ కంప్లైంట్ షర్మిల గారు కూడా ఎవరో తెలిసిన వాళ్ళు వచ్చారు కొడుతున్నారని చెప్పేసి ఒక 5 మినిట్స్ తర్వాత ఆవిడ తీయడంతో, తలుపు తీయడంతో వీళ్ళు లోపలికి జొరబడి ఈ అఫెండ్ చేశారు. కాబట్టి ఒంటరిగా ఉండే వాళ్ళు తమ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా, అలాగే వీళ్ళు ఆ అఫెన్స్ చేసేటప్పుడు సాయంత్రం నుంచి ఆ చుట్టుపక్కల తిరిగారు, రెక్కీ చేశారు, ఆవిడ ఒంటరిగా ఉంటుంది అని తెలుసుకున్నారు వాళ్ళు. కానీ వాళ్ళకి తెలియదు అబ్బాయి కూడా ఉన్నాడని, బట్ మిద్ద మీద నిద్రపోతున్నాడు అని తెలుసుకోలేదు. కాబట్టి ఇటువంటి వాళ్ళు మన విలేజ్లలో కానీ చుట్టుపక్కల ఇళ్ళకాల కానీ ఎవరైనా కొత్త వ్యక్తులు తిరుగుతుంటే కొంత అటువంటి ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా పోలీస్ వాళ్ళకి తెలియజేయడం, కాల్ చేయడం అవి చేస్తే మనము దాన్ని ప్రివెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఎవరైనా ఇంటి నుంచి ఏదైనా ఉత్సవాలకు వెళ్ళినప్పుడు కానీ పండగలు పొమ్మలు బయటకు వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో లాక్ చేసినప్పుడు ఆ నియర్ బై పోలీస్ స్టేషన్స్లలో మేము ఇట్లా ఊరికి వెళ్తున్నాం సార్, కొద్ది దాని మీద దృష్టి పెట్టండి అంటే మన రెగ్యులర్గా మనం బీట్స్ వేస్తుంటాము. నైట్ అంతా కూడా బీట్ కానిస్టేబుల్స్ ఆఫీసర్స్ తిరుగుతుంటారు. వాళ్ళు ప్రత్యేకంగా ఆ ఇంటి మీద దృష్టి పెట్టే అవకాశం మాకు ఉంటుంది. ఆ తాళం వేసిన ఇంటి మీద ముందు చెప్పగలిగితే మనకి ఇవన్నీ చేయగలము. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఇటువంటి ప్రికాషనల్ మెజర్స్ తీసుకొని వాళ్ళు ఊరికి వెళ్ళాలనుకున్నప్పుడు తాళం వేసిన ఇల్లు ఖచ్చితంగా నియర్ బై పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేసి వెళ్ళవలసిన కోరుతున్నాం. వాళ్ళ సహాయంతో వేలూరు నుంచి వచ్చిన 3 మొత్తం 5 మంది కలిసి ఈ డెకైట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఆవిడ ఒంటరిగా ఉండడం చూసి తలుపు కొడితే ఆవిడ ఎవరో వచ్చారనుకుని తలుపు తీస్తేనే ఇమీడియట్గా లోపలికి ప్రవేశించి ఈ 5 మందిలో 2 ఆమెను చేతులు కాళ్ళు కట్టేసి ఆమె మెళ్ళు ఉండే గోల్డ్ చైన్ని లాక్కుంటారు. లాక్కొని ఆమెను కొడతారు. ఈ సమయంలో పైన మిద మీద ఆమె కొడుకు పడుకునే శబ్దాలు తినేసి వాళ్ళమ్మ అరుపులు వినేసి పై నుంచి కొడుకు కిందకు వస్తేనే కిందకు వచ్చి అరిచే టైంలో వీళ్ళు భయపడి పారిపోతారు. పారిపోతూ ఇంటి ఆవరణలో ఉండే హోండా డియో 2-వీలర్ని కూడా తీసుకొని అక్కడ నుంచి అప్సికాండ్ అయిపోయారు. ఇమీడియట్గా మరుసటి రోజు ఉదయమే ఆ కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. దాని మీద రాళ్ళమదుగురు సబ్ ఇన్స్పెక్టర్ గారు డెకైడీ కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ ఇన్స్పెక్టర్ గారికి ఇస్తారు. మన చిత్తూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ మణికంఠ చందోల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మన ఇన్స్పెక్టర్ కుప్పం రూరల్ ఇన్స్పెక్టర్ గారు మల్లేష్ యాదవ్ గారు అతని ఆధ్వర్యంలో టీమ్స్ ఏర్పాటు చేశాము. రాళ్ళమదుగురు ఎస్ఐ గారు, ఎస్ఐ గారైన నరేష్ గారితో, గుడిపల్లి ఎస్ఐ డి శ్రీనివాసులతో 2 టీములు వాళ్ళ సిబ్బందితో ఏర్పాటు చేసి అప్పటి నుంచి ఈ దీని మీదనే ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించడం వలన మళ్ళీ ఈ టెక్నికల్ ఆధారాలు కూడా సేకరించి ఆ టెక్నికల్ ఆధారాలు బేస్ చేసుకొని ఎవరెవరు దీనిలో పార్టిసిపేట్ చేశారనేది కనుగొనడం జరిగింది. తర్వాత 23వ తేదీ ఈ నెల 23వ తేదీ ఒకరి తర్వాత ఒకరిని మిగతా మొత్తం 5 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వారి దగ్గర నుంచి హోండా డియో 2-వీలర్ని కూడా రికవర్ చేయడం జరిగింది. అలాగే పీస్ ఆఫ్ గోల్డ్ చైన్, చిన్న పీస్ ఆఫ్ గోల్డ్ చైన్ కూడా రికవర్ చేయడం జరిగినది. ఈ ముద్దాయిలు వచ్చేసి పేర్లు ఎన్ వెంకటేష్,
ఈ అబ్బాయి వచ్చేసి దండికుప్పం పంచాయతీ శాంతిపురం మండలం ఎం కార్తీక్. ఇతడు డ్రైవరు. ఇతడు వేలూరు జిల్లా, తమిళనాడు రాష్ట్రము. ఇంకొకడు ఏ కుమార్. ఈ అబ్బాయి వచ్చేసి వేటగిరి పొత్తూరు గ్రామం కోలమడుగు పంచాయతీ శాంతిపురం మండలం. ఎం మోహన్ రాజ్. ఇతడి వచ్చేసి వేలూరు జిల్లా, తమిళనాడు రాష్ట్రం. ఎస్ శాంతకుమార్, వేలూరు జిల్లా, తమిళనాడు రాష్ట్రం. వీళ్ళ 5 మంది ప్రీవియస్ హిస్టరీ కూడా మనము కనుక్కోవడం జరిగింది. తమిళనాడు పోలీస్ వాళ్ళకి, వేలూరు పోలీస్ వాళ్ళకి, అలాగే కర్ణాటక పోలీస్ వాళ్ళకి, ఆంధ్ర పోలీస్ వారికి కూడా మొత్తం వీళ్ళ డేటా అంతా కూడా పంపించడం జరిగింది. ఇంకా వీళ్ళు ఏమైనా పార్టిసిపేట్ చేశారనేది కనుగొంటున్నాము. ఇప్పటివరకు అయితే ఇంకా రిజల్ట్స్ రాలేదు. వీళ్ళని ప్రస్తుతం రిమాండ్కి పంపించిన తర్వాత మళ్ళీ వీళ్ళు వేరే ఏరియాలో, తమిళనాడు వేలూరు ఏరియా కానీ, ఇటు మన కర్ణాటక మన బార్డర్ ఏరియాలో కానీ ఏమన్నా కూడా ఇంకా ఇటువంటి అఫెన్స్లు చేసి ఉంటే అవి కూడా ట్రేస్ అవుట్ చేసి దాన్ని కూడా మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం. థ్యాంక్ యూ. సిఎంఆర్ చందన బ్రదర్స్ లో సూపర్ శ్రావణం ఆఫర్స్, డబుల్ బెనిఫిట్ ఆఫర్లు, ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు. కాదంబరి పట్టు 3000 రూపాయలకే 2, లినెన్ బాటిక్ సారీ 1499 రూపాయలకే 2, సిల్క్ కోటా జరీ సారీ 1699 రూపాయలకే 2, లాంగ్ ఫ్రాక్స్ 1998 రూపాయలకే 2, ప్లాజో సెట్స్ 666 రూపాయలకే 2, కుర్తీస్ 799 రూపాయలకే 2, గర్ల్స్ టాప్స్ 499 రూపాయలకే 2, బాయ్స్ షర్ట్స్ 550 రూపాయలు, బాయ్స్ ప్యాంట్స్ 750 రూపాయలు 50% ఆఫ్, ఫ్రాక్స్ 1299 రూపాయలు 50% ఆఫ్, గాగ్రాస్ 1399 రూపాయలు 50% ఆఫ్, టీ షర్ట్స్ 2250 రూపాయలకే, మ్యాన్స్ జీన్స్ 3999 రూపాయలకే, ట్విల్స్ షర్ట్స్ 2899 రూపాయలకే. సిఎంఆర్ షాపింగ్ మాల్, చందన బ్రదర్స్, నెల్లూరు.